హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సాంతని సత్యం. ఎలా ఉన్నారండి? మీరు అంతా బాగున్నారు, మీరు బాగుండే, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటే వీడియోలోకి వెళ్తాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. షణ్ముఖి అక్కడ ఆ క్యాంపస్లో ఇలా విచిత్ర వేషధారణ వేయించేసుకొని ఇక్కడికైతే వచ్చేద్దామండి. కార్లో ఎక్కించేసుకొని వీళ్ళిద్దరు కూడా వస్తారనమాట. కూడా ఇప్పుడు మనం మెయిన్ క్యాంపస్కి అయితే వెళ్తున్నామండి. అక్కడ అనమాట ప్రోగ్రామ్స్ జరిగేది. ఎందుకంటే ఆంజనేయ స్వామి మన కారులో అయితే ఎక్కేశాడు. శ్రీకృష్ణ దేవరాయలు కూడా, శ్రవణుడు కూడా దిగేసి ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఒక బ్యానర్ పెట్టారనమాట ఎంట్రన్స్ లో, చూసేద్దాం అది. నా పక్కన అయితే ఉంది జంగారెడ్డిగూడెం బాలోత్సవం 1వ పిల్లల సంబరాలు ఆహ్వానం కమిటీ, ఈ కమిటీ సభ్యులందరూ అన్నమాట. ఇక్కడ చాలా టెంట్లు వేశారండి, రిసెప్షన్ తర్వాత నర్సులు వాళ్ళు మందులు ఇచ్చేందుకు, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేజ్లో పెట్టేశారనమాట. విచిత్ర వేషధారణలో మాత్రమే మేము, మా పిల్లాడు పాల్గొన్నాడు కదా, అక్కడే ఉన్నామన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి, డిబేట్ కాంపిటీషన్స్, సాంగ్స్ పాడేవాళ్ళు, ఇలా ఏకపాత్ర అభినయం చేసేవాళ్ళు. ఏకపాత్ర అభినయం అయితే చాలా బాగుంది, కానీ నేను అక్కడికి వెళ్ళి అవన్నీ కూడా వీడియో అయితే తీయలేదు. నేను ఏ వరకు మీకు వీడియోలు తీసానో అవి మాత్రమే షేర్ చేస్తుంటాను, చూస్తూ ఉండండి. వాయిస్ అయితే ఇవ్వట్లేదు నేను. అంటే పక్కకి పక్కకి ఓకే. స్వామి మీరు ఎక్కడ పోదండి? ప్లాస్టిక్ ప్లాస్టిక్ వాడటం వద్దు, ప్లాస్టిక్ వాడద్దు అని, ప్లాస్టిక్ వద్దు వాడద్దు. ఓకే, నెక్స్ట్ చెప్పనా నువ్వేంటి? రోడ్ సేఫ్టీ. యువర్ గోపికమ్మ. ఓకే, హరిదాస్. వాట్ సోషల్ మీడియా? ఓకే ఓకే. సరే, నాది ఛానల్ ఉంది మేడం, అందుకని ఊరికే చిన్నగా పెడదాం. భారత్ మాత. వాట్ ఫ్రీ వాటర్, ఎయిర్, స్కై, ఎర్త్. చిరా పడకూడదు. ఏమైంది? బాగుందమ్మా, పిన్నీసా? అయిపోయిన తర్వాత అవకాశం ఉంటే ఫోటో కొంచెం ఏంటి మాత్రం
ఇంకా మేము ఇక్కడే ఉన్నామండి విచిత్ర వేషధారణలో అనమాట. ఇంకా చాలా స్టేజెస్ దగ్గర చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి. నేను వాటన్నిటినీ అయితే వీడియో తీయలేకపోయాను అనమాట. మా పిల్లగాడి ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండాలి కదా మరి. ఇంకా మా వారు నేను కూడా ఇక్కడే ఉన్నామండి ఈ స్టేజ్ దగ్గర. ఈ ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత ఇక్కడ లంచ్ అరేంజ్ చేశారండి. చాలా బాగున్నాయన్నట ఐటమ్స్ కూడా. అవన్నీ కూడా నెక్స్ట్ పార్ట్లో వస్తాయి, చూడడం మాత్రం మర్చిపోవద్దు. థర్డ్ పార్ట్లో ప్రైజెస్ ఇంకా ఫొటోస్ అన్నీ కూడా. Thank you.
వెళ్ళి ఆ చిప్పటి నుంచి ఇట్లా ముందుకు రా. పిల్లగాడి ప్రోగ్రామ్ అయిపోయిందండి. మా అబ్బాయిది ప్రోగ్రామ్ అయిపోగానే ఇంకా కొంతసేపు టైం ఉందంటండి విన్నర్స్ని చెప్పేందుకు. మనం విన్ అయితే కనుక సాయంత్రం వరకు ఇక్కడ ఉండాలి, విన్ కాకపోతే కనుక మనం వెళ్ళిపోవచ్చు. అందుకని ముందు తినడానికైతే వెళ్ళొచ్చేద్దాం. ఏవో ఒకటి ఉన్నా ఇక్కడ తీసుకొని. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే. బ్లాగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వి కంటిన్యూ నెక్స్ట్ పార్ట్.